హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాంధీజీ గుర్తుగా ప్రధాని నరేంద్ర మోదీ 150 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి గాంధీజీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం అహ్మదాబాద్లో నిర్వహించిన స్వచ్ఛ భారత దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ స్మారక నాణాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మహాత్మాగాంధీ ప్రపంచ నేతల గౌరవం పొందారన్నారు. గాంధీజీ ఎంతో మందికి స్ఫూర్తి అని చెప్పారు. మహాత్మాగాంధీ కలలు కన్న స్వచ్ఛ భారత్ స్వప్నాన్ని సాకారం చేస్తున్నట్లు తెలిపారు. మరో వార్త ఏంటో తెలుసుకునేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరో వార్తల్లోకి వెళ్దాం. ముంబైలో ఓ బిచ్చగాడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అక్కడ 1.5 లక్షలు నగదుతో పాటు అతడి పేరు మీద వివిధ బ్యాంకుల్లో 8.77 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. బిర్బీ చంద్ ఆజాద్ అనే వృద్ధుడు గోవండి ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ఆజాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన రైలు అతన్ని ఢీకొట్టింది. దీంతో ఆజాద్ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఆజాద్కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం కోసం అతడు నివసిస్తున్న గుడిసెకు వెళ్లారు. అక్కడ భారీ సంఖ్యలో ఉన్న చిల్లర చూసి ఆశ్చర్యపోయారు. ఆ మొత్తాన్ని లెక్కించగా 1.5 లక్షలు ఉన్నాయని, వీటిని లెక్కించడానికి పోలీసులకు 8 గంటల సమయం పట్టింది. దీంతో పాటు బ్యాంకులో 8.77 లక్షలు ఉన్నట్లు పత్రాలు లభించాయి. ఆజాద్కు పాన్ కార్డుతో పాటు ఆధార్, సీనియర్ సిటిజన్ కార్డులు కూడా ఉండటం గమనార్హం. ఆజాద్ రాజస్థాన్లోని తమ కుటుంబాన్ని వదిలి ముంబైలో భిక్షాటన చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో. ఈ 2 అంశాలపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.